వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో అవిసె గింజల కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్, ఎండుమిర్చి 10 నుంచి 15 వరకు తీసుకోవాలి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం చింతపండు. ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద బాణాలు తీసుకొని ఎండుమిర్చిని ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా అవుతాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత దీనిలో పల్లీలు యాడ్ చేయాలి. ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత అవిసె గింజలు కూడా తీసుకోవాలి. ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో తీసుకుంటే పెట్టాం. ఫ్రై అయిన కొద్దీ చిట్టుపట్లాడుతూ ఎగిరిపోతూ ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది, సువాసన. అవిసెలు మంచిగా ఫ్రై అయిన తర్వాత సువాసన వస్తూ ఉంటుంది, మంచి వాసన. అప్పుడు దానిలో జీలకర్ర, వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. చింతపండు, దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను, ఇది లేని వాళ్ళు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని చల్లగా చల్లారబెట్టి జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత జార్లోకి తీసుకుని, నేను ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను కాబట్టి జార్లో తీసుకుని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కొంచెం చల్లగైన తర్వాత కంటైనర్లో తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.